वेलकम बैक टू सिटी न्यूज़। तेनाली पट्टणंलो जरुगुतुन्न पायलट एमएसएमई सर्वेनु विजयवंतं चेयालनि मुनिसिपल कमिश्नर बंडी सेशन्न कोरारु। ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపరచడం మరియు అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ప్రపంచ బ్యాంకు వారి ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ఏఎంపి అనే పథకాన్ని ప్రకటించడం జరిగిందని ఆర్ఏఎంపిలోని ఒక అంశమైన ఎంఎస్ఎంఈల ఫార్ములైజేషన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేయడం కోసం ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా నిర్ణయించడం జరిగిందని ఈ సర్వే ద్వారా తయారీ సేవ మరియు వాణిజ్య రంగాల్లోని అన్ని ఎంఎస్ఎంఈలను సర్వే చేసి వాటిని డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువచ్చి ఏపీ ఎంఎస్ఎంఈ 1 అనే పోర్టల్కు అనుసంధానం చేయించడం జరుగుతుందని నమోదు కాని వ్యాపారాలను ఉద్యమం మరియు ఉద్యమ అసిస్ట్లో నమోదు చేయడం తద్వారా విధానపరమైన మరియు మౌలిక వసతులకు సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టడం కోసం ఈ సర్వేను ప్రారంభించడం అయిందని కమిషనర్ శేషన్న తెలిపారు। ప్రస్తుతం ఈ సర్వే పూర్తి స్థాయిలో మొదలుపెట్టే భాగంగా పైలట్ ప్రాజెక్ట్ గా తెనాలి పురపాలక సంఘం నందు సర్వే చేయాలని కలెక్టర్ ఆదేశించారని పైలట్ ప్రాజెక్ట్ సర్వేలో భాగంగా పట్టణ పరిధిలో అన్ని వార్డు సచివాలయాలు ఈ సర్వేను 21/10/2024 నుండి తెనాలి పట్టణం నందు మొదలైందని ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని అన్ని ఎంఎస్ఎంఈల డేటాబేస్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని సర్వేలో గుర్తించిన నమోదు కాని ఎంఎస్ఎంఈలకు అవగాహన సదస్సులు నిర్వహించి ఉద్యమంలో నమోదు చేస్తారు। ఇలా చేయడం వల్ల వివిధ రకాల ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందేందుకు అర్హులవుతారని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం సులభతరం అవుతుందని కావున పట్టణంనందు అన్ని ఎంఎస్ఎంఈలను అసోసియేషన్లు ఇతర పరిశ్రమల అసోసియేషన్లు వర్తక వాణిజ్య సంఘాలు తెనాలి పురపాలక సంఘం నుండి వచ్చేటటువంటి సచివాలయం సర్వే టీంలకు సహకరించి సర్వేకు అవసరమైన వివరాలు అందించి పైలట్ ఎంఎస్ఎంఈ సర్వేను విజయవంతం చేయాలని కమిషనర్ శేషన్న కోరారు। మన తెనాలి పట్టణము ఎంఎస్ఎంఈ అనేటువంటి ఒక ప్రాజెక్టులో ఇక్కడ జిల్లాలోనే ఫస్ట్ లో సెలెక్ట్ అయిన పైలట్ ప్రాజెక్టుగా దీని ఇక్కడ జరిగేటువంటి ఆయొక్క పద్ధతిని గమనించి జిల్లా అంతా కూడా దీన్ని సర్వే చేయించాలనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉంది। దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు। ఎవరైతే సర్వీస్ సెక్టార్లో ఉన్నారో ఎవరైతే ఇండస్ట్రియల్ సెక్టార్లో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా గుర్తించి ఒక సర్వేలో ఐడెంటిఫై చేసి సర్వే చేయండి అనేసి ఆదేశాలు ఇచ్చారు। దానికి అనుగుణంగానే మన పట్టణంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది మీ వద్దకు వస్తున్నారు। ఇదిలో సర్వీస్ సెక్టార్ అంటే కనుక సైకిల్ షాప్ దగ్గర నుంచి టీ కోట్లు బడ్డీ కోట్లు కిరాణా కోట్లు హోటల్స్ హాస్పిటల్స్ క్లినిక్లు ఇలా ఎన్నో రంగాల్లో చాలామంది వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉంటూ ఉంటారు। అలాంటి వారందరూ కూడా ఈ యొక్క సర్వీస్ సెక్టార్కి వస్తూ వస్తారు। చేతి వృత్తుల వారు కుల వృత్తుల వారు అందరూ కూడా ఉంటారు। వీళ్ళ వల్ల సమాజానికి కొంత సర్వీస్ వస్తుంటారు కాబట్టి స్ట్రీట్ వెండర్స్ రకరకాల వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా సర్వీస్ సెక్టర్ కింద వస్తారు। మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్ లేదంటే అలాగే ఇండస్ట్రియల్ వింగ్ సో దీనికి సంబంధించి ఏదైతే ప్రొడక్షన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా దీని కిందకి వస్తాయి। వీరందరినీ కూడా ఐడెంటిఫై చేసి సర్వే చేయండి అనేసి అన్నారు। దీనికి ఇందులో భాగంగానే మా స్టాఫ్ మీద తీర్పు వస్తున్నారు కాబట్టి వీరందరూ కూడా గమనించుకోవాల్సిందంటే ఇది చాలా సింపుల్ సర్వే దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అనేసి ఏమైనా డౌట్ వస్తే ఇంకా ప్రయోజనం ఒకటేనండి। రాబోయేటువంటి డేస్లో సులభతరంగా మీ అందరికీ ఏదైనా అవసరమైనటువంటి లోన్లు బ్యాంకుల నుంచి వస్తాయి। వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి। అదేవిధంగా రకరకాల బ్యాంకులు చుట్టూరు వెళ్ళాల్సిన ఆవశ్యకత రాదు। నానాటికి పెరిగిపోతున్న విద్యుత్ బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుంది। ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది। అదే ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం। ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుని ఉచిత కరెంటు పొందవచ్చు। జీవితాంతం ఉచిత విద్యుత్ పొందడమే కాదు మిగులు విద్యుత్ను విక్రయించి ఆదాయం పొందవచ్చు। దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది। ఈ పథకం ద్వారా ఏడాదికి 32,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు।
నిరంతరాయ విద్యుత్ను పొందవచ్చు. పిఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ ఒక్కో కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్లకు 18,000 కేంద్రం సబ్సిడీ అందిస్తుంది. అంటే ఇంటిపై 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటే 1,45,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 78,000 రాయితీ అందిస్తుంది. మిగతా సొమ్మును ఎలాంటి తనఖా లేకుండా బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవచ్చు. దేశంలోని దిగ్గజ బ్యాంకులైన ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యూబీఐ వంటి ఈ లోన్లు ఇస్తున్నాయి. నెలకు 0 నుండి 150 యూనిట్ల వరకు కరెంటు వాడుకునే వారికి 1 నుండి 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవచ్చు. 150 నుండి 300 యూనిట్ల వరకు అయితే 2 నుండి 3 కిలోవాట్ల ప్యానెల్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ పైన సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సబ్సిడీ మాత్రం 78,000 మాత్రమే వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా వచ్చే విద్యుత్ని వాడుకొని మిగిలిన కరెంటును కావాలంటే నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించుకోవచ్చు. సూర్యాగర్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం 1 కిలోవాట్కు 120 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుత రేట్ల ప్రకారం నెలకు 1,000 రూపాయలు బిల్లు వస్తుంది. సోలార్ ప్యానెళ్ల ఖర్చు 338 మాత్రమే. అంటే ఏడాదికి 8,000 ఆదాయం అవుతుంది. 240 యూనిట్లు వినియోగం వారికి నెలకు 2,000 బిల్లు వస్తుంది. సోలార్ వ్యవస్థ ద్వారా 333 రూపాయలు ఖర్చు అవుతుంది. 360 యూనిట్లు వినియోగించే వారికి అయితే ఏడాదికి 32,000 ఆదా అవుతాయి. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. పిఎం సూర్యగర్ అంటే ప్రధానమంత్రి సూర్యగర్ స్కీమ్ గురించి ఇప్పటికే అనేక మాధ్యమాల్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ అవేర్నెస్ కానీ కల్పించాము. మరలా దాని గురించి మన మిత్రులు ఒకసారి అడిగితే ఇంకొకసారి చెప్పమంటే చెప్తున్నాము. ఇదండి కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీము ప్రధానమంత్రి సూర్య గారు. దీని ఉద్దేశం ఏంటంటే 300 యూనిట్లు పర్ మంత్ విద్యుత్తు అంటే ఇళ్ళకు మాత్రమే, ఇది కాల్చుకునే వాళ్ళకి సోలార్ ప్యానల్స్ పెట్టుకోవటానికి సబ్సిడీ ఇస్తారు. సబ్సిడీ మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే వాళ్ళకి వచ్చే కరెంటు బిల్లులో చాలా కలిసి వస్తుంది. అది దాని ఉద్దేశం. దీనికి ఏంటంటే పిఎం సూర్య గారు అనే పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లోకి వెళ్ళి అప్లికేషన్ ఉంటుంది అన్నమాట. పిఎం సూర్య గారి పోర్టల్లోకి వెబ్సైట్ దానిలోకి వెళ్తే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్లో వాళ్ళ పర్టికులర్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి. ముందు అప్లికేషన్ ఫైల్ చేసే విధానం అన్నమాట నేను చెప్పేది. ఫైల్ చేసుకోవాలి, పేరు, ఊరు, సర్వీస్ నెంబరు, ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్స్ ఇలాంటి కొన్ని కొన్ని పర్టికులర్స్ ఉంటాయి. అవన్నీ కూడా పిఎం సూర్య గారి పోర్టల్లోకి వెళ్ళి అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటే ఏంటి దాని ఉద్దేశం, అప్లికేషన్ ఫైల్ చేసినట్టు లెక్క. మనం దానిలోనే ఎండార్స్ లిస్ట్ అంటుంది. ఎండార్స్ అంటే ఎవరై అంటే ఈ ప్యానల్స్ బిగిస్తారు కదా వాళ్ళ కాంట్రాక్టర్స్, వాళ్ళ పర్టికులర్స్ కూడా ఉంటాయి. వాళ్ళ కంపెనీ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ ఉంటాయి అన్నమాట. మనం అప్లికేషన్స్ ఫైల్ చేసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్స్తో కాంటాక్ట్ అవ్వాలి, ఇది ప్యానల్ బిగించే వాళ్ళతోటి. అది మీ ప్రైవేట్ ఇష్యూ, మీరుగా వాళ్ళతో మాట్లాడుకుని ఫిట్ చేయించుకోవాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే మీరు 2-3 నలుగురితో మాట్లాడుకుంటే ఎంతకు బిగిస్తారు, కిలోవాట్కి ఎంత కాస్టు అనేది వాళ్ళు చెప్తారు. జనరల్గా ఇది మనకి 3 కిలోవాట్లు పెట్టుకుంటే ప్రతి ఇంటికి కూడా బాగుంటుంది. 3 కిలోవాట్లకి వాళ్ళు ఇప్పుడు ఛార్జ్ చేసేది ఎంత అంటే 2 లాక్స్ అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారు. ఒక 5-10,000 అటు ఇటుగా 2 లాక్స్ అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారు. జనరల్గా 3 కిలోవాట్లు ఎందుకంటున్నామంటే జనరల్గా 300 యూనిట్లు పర్ మంత్ గృహ విద్యుత్ కన్జ్యూమ్ అయ్యే వాళ్ళకి 3 కిలోవాట్లు అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. దీనిలో సబ్సిడీలు పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేటప్పటికి మనకి కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఉంది. అంటే కిలోవాట్ పెట్టుకుంటే 30,000, 2 కిలోవాట్లు పెట్టుకుంటే 60,000, 3 కిలోవాట్లు పెట్టుకుంటే 90,000 ఉండాలి కదా, కానీ కాదు, 3 కిలోవాట్లకి 78,000 అదే మ్యాక్సిమం సబ్సిడీ. 10 కిలోవాట్లు పెట్టుకున్నా కానీ 78,000 ఇస్తారు సబ్సిడీ. 10 కిలోవాట్లకు ఖర్చు, ప్యానల్స్ ఖర్చు మీరే పెట్టుకోవాలి. అప్డేట్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలు మాకు కట్టాల్సింది. డిపార్ట్మెంట్కి, కరెంట్ డిపార్ట్మెంట్కి కట్టాల్సిన అప్లికేషన్ ఫీజు 1,000 రూపీస్. 1,000 రూపీస్ కట్టిన తర్వాత మేము మీటర్ బిగిస్తాం. స్మార్ట్ మీటర్స్ అని ఇప్పుడు వస్తున్నాయి కదా. స్మార్ట్ మీటర్స్ అంటే ఏంటంటే అదే
సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుద్ది కదా మీకు కొంత అదే రికార్డ్ అవుద్ది ఒకవేళ మా డిపార్ట్మెంట్ నుంచి కరెంట్ వాడతారు కదా అదే రికార్డ్ అవుద్ది అంటే రెండు కరెంట్లు రికార్డ్ అవుతాయి అందులో నెట్ మీటర్స్ అంటారు వాటిని నెట్ మీటర్లు వాటిని వాటిని బిగిస్తాం అన్నమాట అన్ని ఫ్రీగానే బిగిస్తాం మేము మీరు అప్లికేషన్ ఫీజు 1000 మాత్రమే కట్టాలి రోటరీ క్లబ్ తెనాలి మరియు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఉచిత రక్తనాళాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసరావు తెలిపారు రోటరీ క్లబ్ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తనాళాల వైకల్యం లోతైన శిర రక్తం గడ్డ కట్టడం వంటి వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు సుమారు 5000 రూపాయల విలువైన పరీక్షలు ఈ వైద్య శిబిరంలో ఉచితంగా నిర్వహిస్తారని ఈ వైద్య శిబిరం బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న ఈగల్ రెస్టారెంట్ వద్ద నిర్వహించబడుతుందని వివరించారు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో తెనాలి రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సంయుక్తంగా మెడికల్ క్యాంప్ 10వ తారీఖు ఏర్పాటు చేయడం అవుతుంది ఈ మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే 5000 రూపాయల విలువైన రక్తనాళాల సర్జన్ కన్సల్టేషన్ ఫ్రీగా చేస్తారు ప్లస్ రక్తనాళాల వైఫల్యము బోధకాలు ఉన్నవారు షుగర్ వ్యాధి వచ్చి కాళ్ళ పుడ్లు పడిన వాళ్ళు కాళ్ళలో రక్తం గడ్డగట్టిన వాళ్ళు అందరూ ఈ వచ్చి మీరు పరీక్ష చేసుకుంటారని మీ అందరి అవసరాల నిమిత్తము తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురు ఏగల్ రెస్టారెంట్ వద్ద ఈ క్యాంప్ జరిగింది ఆదివారం 10వ తారీఖు 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయబడుతుంది అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము కార్యక్రమంలో రోటరీ సభ్యులు కన్నగంటి మురళీకృష్ణ ఈదర వెంకటపూర్ణచంద్ నల్లూరి వెంకటేశ్వరరావు ప్రవీణ్ ఉపేంద్ర మహేష్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ స్టేట్ మార్కెటింగ్ హెడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్స్ హైదరాబాద్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం రక్తనాళాలు అంటే కాళ్ళల్లో నరాలు ఉబ్బి మెలికలు తిరిగి బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో సరిగ్గా వెళ్ళక రకరకాల బాధలతో లేదంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు అవుతూ ఉంటాయి రెండవది ఇంకా డయాబెటీస్ పుండు ఉండడం వల్ల వాళ్ళకి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సమస్యలు బాధపడుతూ ఉంటారు లేజర్ ట్రీట్మెంట్ ఒకటే దీనికి ఏకైక పరిష్కారం సో దానికోసం మేము రకరకాల క్యాంపులు అంటే వివిధ ప్లేసుల్లో ఈ మెడికల్ క్యాంప్స్ అనేది చేస్తున్నాము సో ఈ క్యాంప్ మనకి తెనాలిలో ఈగల్ రెస్టారెంట్ దగ్గర బస్ స్టాండ్ అవుట్ గేట్ ఆపోజిట్లో కండక్ట్ చేస్తున్నాము ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం సంయుక్తంగా ఉచిత రక్తనాళాల వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది తెనాలి బస్ స్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా ఏగల్ రెస్టారెంట్ నందు ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 10వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కార్యక్రమం జరుగుతుంది ఇంతమందికి ఏ టెస్టులు చేయించుకున్నా కానీ హార్ట్ సంబంధించి చెస్ట్ సంబంధించి లేకపోతే కిడ్నీలకు సంబంధించి టెస్టులు చేస్తారు అయ్యే మనం బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటుంటాం కానీ కాళ్ళకు సంబంధించి ఈ కాలాల్లో రక్తనాళాలను గురించి ఎక్కడా టెస్టులు చేయించుకోము చేయరు కూడా అటు ఈ రక్తనాళాలలో ప్లేట్లు ఏర్పడటాన కాళ్ళు జాలు రావచ్చు బోధకాలు లాగా రావచ్చు అట్లాగే కాళ్ళు వాపులు రావచ్చు నడకలో తేడా రావచ్చు కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఈ టెస్టులు చేయించుకుని వారి యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకుని వారికి ఏదన్నా దాంట్లో తేడాలు ఉంటే దానికి సంబంధించిన చికిత్స కూడా వారు సూచిస్తారు ఇప్పుడు చిన్న విరామం.